యూట్యూబ్ బంధువులకు స్వాగతం. రియా కొడాలి గత కొన్ని రోజులుగా యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్నటువంటి ఒక ఇంటర్వ్యూ, ఈవిడ చేసిన ఇంటర్వ్యూ. నిజానికి ఈవిడ గ్రోత్ కానివ్వండి, ఎదిగిన తీరు కానివ్వండి, ప్రతి ఆడవాళ్ళు కూడా చూసి ధైర్యం తెచ్చుకోవడానికి ఒక ఇన్స్పిరేషన్. అయితే ఈవిడ మాట్లాడే అంటే చెప్పిన ఇంటర్వ్యూని బట్టి మనం అవగాహన చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఆవిడ కొన్ని విషయాలని గుంభనంగా అంటే కుటుంబానికి సంబంధించిన విషయాలు కాబట్టి ఇంటర్నల్గా వాటిని ఎక్కువ ఎక్స్పోజ్ చేయకుండా ఆవిడ పడ్డ వాటిని గురించి ఆవిడ ఏం చేశారు అనేది మాత్రం చెప్పుకొచ్చారు. ఇక్కడ నేను గమనించిన విషయాలని నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇది వేరే ఉద్దేశంతో కాదండి, ఇలా జరిగి ఉండడానికి అవకాశాలు ఎలా ఉంటాయి, ఎందుకంటే చాలామందికి ఈ విషయంలో చాలా డౌట్స్ ఉన్నాయి. ఒక తల్లి అలా ఉంటుందా, అంటే ఆవిడ తల్లి ఎలా ప్రవర్తించింది అనే దాని గురించి ఆవిడ చెప్పడం జరిగింది. దాని గురించి చాలామందికి ఉన్న డౌట్స్ అవి, ఒక తల్లి అలా ఉంటుందా, అలాగే అంత గ్రోత్ ఎలా చెందింది, జీరో నుంచి ఆవిడ 12,000 కోట్ల అధిపతిగా ఎలా ఎదగగలిగింది, ఇట్లాంటివన్నీ కూడాను చాలామందికి ఉన్నటువంటి సందేహాలు. అంటే నాకు తెలిసినంత వరకు వీటికి సంబంధించి నేను అవగాహన చేసుకున్న విషయాలు చెప్తున్నాను. ఏమైనా తప్పొప్పులు ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ముందుగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆవిడ పుట్టినప్పుడు అమెరికన్ సిటిజన్, అది ఆవిడే చెప్పింది, నేను అమెరికాలో పుట్టాను అని చెప్పేసి చెప్పింది. సో ఆవిడ జనరల్లీ అమెరికన్ సిటిజనే అవుతుంది. ఆ తర్వాత నేను 2nd, 3rd క్లాసులో ఉన్నప్పుడు వంట చేశాను. మా ఇంట్లో 80 మంది వరకు అక్కడ పనివాళ్ళు ఉండేవాళ్ళు ఫామ్లో అని ఆవిడ చెప్పారు. ఇక్కడ మీరు మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే ఆవిడ అమెరికాలో పుట్టారు. అంటే నేను అనుకుంటున్న విషయం ఏంటంటే, ఎందుకంటే ఆవిడ చాలా చాలా క్లియర్గా చెప్పిన విషయం, మల్టిపుల్ రేప్ జరిగింది నా పైన అని. సో అది జరగడానికి కారణం ఏంటి అనేది కనుక ఆలోచిస్తే, ఈవిడ మదర్ 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారు అని అనిపిస్తుంది. ఫస్ట్ అమెరికాలో ఒక NRIని చేసుకోవడం, అక్కడ 2 పిల్లలు పుట్టాక ఏదో డిఫరెన్సెస్ రావడం, అదంతా సహజం కదా. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకో వ్యక్తిని చేసుకొని ఉండొచ్చు. అయితే ఇక్కడ వాళ్ళకి ఎలాగూ చాలా పొలాలు అవన్నీ ఉన్నాయి కాబట్టి, జనరల్గా ఏంటంటే గోదావరి జిల్లాలో కానివ్వండి ఈ ఫామ్లోనే హౌసెస్లో ఉంటూ ఉంటారు. హౌస్ కట్టుకుంటారు, ఇల్లు ఫాము కలిసే ఉంటుంది, పొలాలు ఆనుకునే ఉంటాయి. సో మరి అది ఏ ఊరు అనేది నేను అంతగా గ్రాస్ప్ చేయలేకపోయాను. సో ఆ ఫామ్లోనే ఇల్లు కాబట్టి ఏంటంటే, ఇప్పుడు పొలం పని చేయడానికి చాలామంది వస్తారు ఊళ్ళో వాళ్ళు. వాళ్ళు ఎంతవరకు అంటే పొలం మాత్రమే చేసి, పొలంలో పని మాత్రమే చేసి వెళ్తారు. వాళ్ళు ఇంట్లో పని చేయడానికి ఎప్పుడు రారు. వాళ్ళు ఏంటి, కలుపు తీసామా, కోత కోసామా, నాటేసామా, నారేసామా, ఈ ఊడ్చామా, ఇట్లాంటివే ఏవో ఉంటాయి, తూర్పు ఆరబెట్టామా, ఇట్లాంటివే ఉంటాయి తప్ప ఇంతకు మించి వాళ్ళ ఇళ్లల్లో పని చెయ్యరు. వాళ్ళు మార్నింగ్ వస్తారు, చేస్తారు, వెళ్ళిపోతారు. సో 80 మంది ఉన్నా 100 మంది ఉన్నా వాళ్ళు పొలం పనికి మాత్రమే. ఇక ఇంట్లో ఏంటంటే ఏదో చిన్న పనులు చేయడానికి ఒక మనిషిని పెట్టుకుంటారు, బట్టలు ఉతకడానికని, అంట్లు కడగడానికని. వీటికి జనరల్గా ఆ ఏరియాస్లో సో వంట ఇంట్లో వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఈవిడికి అమ్మమ్మ లేరనుకుంటా అది ఒక పెద్ద మైనస్. అయితే ఈ పొలాల్లో పనిచేసే ఆడవాళ్ళ పిల్లలు జనరల్గా ఏంటంటే, వాళ్ళని కాదు పల్లెటూళ్ళల్లో కొంచెం పల్లెటూళ్ళల్లో ఆడపిల్లలు 7-8 ఏళ్ళ పిల్లలు అన్నం వండడం నాకు తెలుసు, నేను చూశాను చాలామంది పిల్లల్ని చక్కగా వండేస్తారు వాళ్ళు. ఈవెన్ గ్యాస్ స్టవ్ కాదు, కట్టెల పొయ్యి మీద కూడా వండేస్తారు, వాళ్ళకి ఇది ఉంటుంది. అలాగే ఒక 6 నెలల తమ్ముడిని కూడా వాళ్ళు సముదాయిస్తూ ఉంటారు, అంటే వాళ్ళని స్కూల్కి పంపరు. అంటే పల్లెటూరులో జనరల్గా లో ఏరియాస్ అని కాదు, జనరల్గా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటుంది ఇది, నేను చాలామందిని చూశాను. సో అట్లా ఈ వంట చేయడం అనేది ఈవిడతో చేయించి ఉండొచ్చు. సో ఆ వంట చేసే క్రమంలో ఈవిడ ఇబ్బందులు పడతారు ఆటోమేటిక్గా, చిన్నపిల్ల కదా,
అంత జనరల్గా ఏంటంటే మనం అయితే చంటి పిల్ల కింద చూస్తాం, 7-8 ఏళ్ళ పిల్లని మనం చిన్నపిల్లలు అనే చాలా చిన్నపిల్ల. ఆవిడ ఏంటంటే వాళ్ళ మదర్ ఆవిడ ఉన్న వర్క్ ప్రెషరు లేకపోతే ఇంకోటో చేయడం. అలాగే జనరల్గా ఏంటంటే విడిపోయిన తర్వాత కొంతమంది ఏంటంటే ఆ భర్త మీద ఉన్న కోపాన్ని బిడ్డల మీద చూపిస్తూ ఉంటారు కొంతమంది తల్లులు. ఇది మన కంట్రీలో తక్కువ కానీ జనరల్గా రేర్ కేసెస్లో కొంతమంది ఉంటారు. ఆ కోపం బహుశా ఈ పిల్ల మీద ఆవిడ చూపిస్తూ ఉండుండొచ్చు. ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఈ చేసుకున్న సెకండ్ పర్సన్ ఈ అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేయడం అది ఆవిడకి తెలిసే ఉండుంటుంది. ఎందుకంటే అన్నిసార్లు మల్టిపుల్ టైమ్స్ జరిగినప్పుడు ఆడపిల్లలు వచ్చే మార్పుల్ని తల్లి గమనించదా? గమనిస్తుంది ఖచ్చితంగా. ఆ గమనించినప్పటికి కూడా ఆవిడ ఏం చేసిందంటే దీనికి సొల్యూషన్ వెతకకుండా నేను చేసుకున్నాడు నన్ను ఇది అవ్వాలి కానీ ఆ పిల్లని ఇది చేయటం ఏంటి అని ఆ పిల్ల మీదే కోపాన్ని పెంచుకొని ఆ పిల్లని ఒక శత్రువులా చూసుకుంటూ ఇంకా ఆవిడలో ఉన్న ఫ్రస్ట్రేషన్ను మొత్తం పోగొట్టుకోవడానికి ఆ అమ్మాయిని ఒక వస్తువులాగా ఒక దీనిలాగా ప్రాపర్టీలాగా వాడింది. అది మనకి నాకు అర్థమైన విషయం. అందువలనే ఆ పిల్లకి ఏమాత్రం ప్రేమను చూపించకుండా అయితే ఏంటంటే సమాజం గురించో ఇంకా దేని గురించో బహుశా ఆవిడ స్కూల్లో అయితే చేర్చింది అది ఒక సంతోషం. 10th వరకు అన్న చదివించింది అదేదో ఒక స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్ కాబట్టి అది అమ్మాయికి తర్వాత ప్లస్ అయ్యింది. ఇది కూలంకుషంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఇక్కడ మనకు వచ్చే సందేహాలు ఏమిటి అంటే ఇప్పుడు బ్రదర్ కూడా ఏమైనా అమ్మాయిని ఇల్ట్రీట్ అయితే చేశాడు అందులో డౌటే లేదు. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు ఒక పిల్లాన్ని ఇంట్లో వాళ్ళే తల్లే సరిగా చూడనప్పుడు మిగిలిన పిల్లలు ఆ పిల్లని వాళ్ళు చేసిన తప్పులు కూడా ఆ పిల్లల మీద వేసేసేసి ఇది చేయటం పిల్లల యొక్క సహజ లక్షణం. ఆ విధంగా ఆ బ్రదర్ కూడా ఇల్ట్రీట్ చేయటం. అయితే ఆ బ్రదర్ కూడా మరి రేప్ అటెంప్ట్ చేశారా లేదా అనేది మనకు క్లారిటీ లేదు. మేబీ చేయొచ్చు చేయకపోవచ్చు, అది కొంచెం నీతి తక్కువ పనులు కాబట్టి వాటిని గురించి చెప్పుకోవడానికి కూడా ఏ ఆడపిల్ల కూడా ఇష్టపడదు కాబట్టి ఇక్కడ జరిగింది బయట వాళ్ళతో కాదు ఆ అమ్మాయికి జరిగింది. అయితే గ్రేట్నెస్ ఏంటంటే అంత ఘోరమైనటువంటి ఇది జరిగిన తర్వాత కూడా ఆవిడ దాంట్లో నుంచి బయటికి రా డిప్రెషన్లోకి వెళ్లకుండా ఆ డిప్రెషన్లోంచి బయటకు వచ్చి లేకపోతే ఆ జీవితాన్ని కొనసాగించాలి అనుకోవడమే చాలా గొప్ప విషయం ఆడపిల్లల్లో. నాటే అంటే వెనక సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, ధైర్యం చెప్పేవాళ్ళు లేరు, నీకేంటి నేనున్నాను అనేవాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ అమ్మాయిని ఆవిడని ఆవిడే ఇది చేసుకుందంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఈ విషయంలో మనం ఖచ్చితంగా ఆవిడని అప్రిషియేట్ చేయాలి. ఆ తర్వాత ఆవిడ చెప్పింది ఎవరో ఒక లేబర్, వాళ్ళతో పాటు ఆడుకుండే ఒక లేబర్ దుర్గి అనే అమ్మాయి నన్ను వాళ్ళు బంధించిన ఇంట్లో నుంచి బయటికి పంపి. ఇక్కడ డౌట్ ఏంటంటే అక్కడి నుంచి బెంగళూరు దాకా ఆవిడ ఎలా వెళ్ళగలిగింది? పైసా లేదు చేతిలో అంటుంది, ఆ దుర్గ హెల్ప్ చేసిందా డబ్బులు, లేదా ఆవిడ దగ్గర ఏదైనా ఉన్న వాటిని ఏదైనా అమ్ముకొని వెళ్ళిందా? అది అర్ధరాత్రి అమ్మడానికి కూడా అవకాశం లేదు. ఏ విధంగా ఆవిడ బయటికి వెళ్ళింది అది క్లారిటీ ఇచ్చుంటే బాగుండేది. అది లేదు. అక్కడ ఆ తర్వాత బెంగళూరు వెళ్ళిపోయి అక్కడ నేను హాస్టల్లో అది ఒక ఆర్ఫనేజ్లో చేరాను అన్నారు. ఆ ఆర్ఫనేజ్ దాకా ఈవిడ ఎలా రీచ్ అయ్యారు? ఆ రీచ్ అయిన తర్వాత ఓకే ఎదగడం అనేది ఓకే, అక్కడ చదువుకోవడం వాళ్ళు చూస్తారు అది ప్రాబ్లం లేదు. అక్కడ దాకా ఎలా రీచ్ అయ్యారు అన్నది ఒక $1 million క్వశ్చన్ మనకి, అది తెలియదు. నెక్స్ట్ వచ్చేటప్పుడు అది క్లారిటీ ఇచ్చినట్టయితే సుధీర్ రెడ్డి గారు ఇంటర్వ్యూలో బాగుండేది అడిగినట్టయితే మేబీ కొన్ని మిస్ అవుతూ ఉంటాయి కదా. ఆ తర్వాత ఆవిడ మళ్ళీ నేను అమెరికా నుంచి 2013 వచ్చాను అన్నారు. ఈవిడ ఇక్కడ పెయింటింగ్ వేశాను, ఫస్ట్ నాకు 74 lakhs వచ్చింది ఆ పెయింటింగ్కి అన్నారు. అక్కడి నుంచి ఆవిడ ఆ పెయింటింగ్ వేసే పొజిషన్ దాకా ఎలా ఎదిగారు మనకు తెలియదు. ఆ 74 lakhs వచ్చాయి ఓకే, ఆ తర్వాత ఆవిడ అమెరికా ఎందుకు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఎవరితో ఉన్నారో మనకు తెలియదు. ఆ తర్వాత మళ్ళీ 2013 ఇక్కడికి వచ్చాను.
ఈ మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు. కట్ చేస్తే 12,000 కోట్లకి అధిపతి. వీటన్నింటిలో కూడా ఏంటంటే చాలా 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 అనుమానాలు అందరికీ, అంటే ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఎవరికైనా ఉంటాయి. ఇందులో అంటే నిజాయితీగా సంపాదించారా, ఇంకేమైనా చేసి సంపాదించారా అనేది మనకి ఒక ఇది లేదు. అంటే ఇక్కడ ఎందుకు అడుగుతున్నామంటే, ఎందుకు ఆవిడ, అది ఆవిడ పర్సనల్ కదా అని అనొచ్చు, కానీ ఆవిడ పర్సనల్ అనేది కాదండి, ఇన్స్పిరేషనల్ పర్సన్ ఆవిడ. ఎందుకంటే 2879 మధ్యలో ఎంతమందిలో రేప్ కాబడినటువంటి పిల్లల్ని ఆవిడ దత్తత తీసుకొని పెంచుతున్నారు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అటువంటి మనిషి చాలా ఇన్స్పిరేషనల్, ఇన్స్పిరేషన్ చాలామందికి. అంటే ఆవిడ అవన్నీ క్లారిటీ ఇస్తే ఏమవుతుందంటే ఒక ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ట్రాన్స్పరెంట్గా ఉండి ఆవిడ గురించి ఏ అపార్థం చేసుకోవడం, అంటే ఇప్పుడు అపార్థాలు ఏం చేసుకోరు కానీ మీ చాలా క్వశ్చన్స్ అరైజ్ అవుతాయి. సో ఈసారి ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎవరైనా ఆవిడ చేస్తే, లేదా సుధీర్ రెడ్డి గారు మీరే మళ్ళీ ఇంటర్వ్యూ చేసి దయచేసి వీటన్నింటికి కూడా క్వశ్చన్స్, అంటే వాటికి ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అలాగే ఆవిడ ఎదిగిన విధానం మనకు తెలియదు, బట్ ఆ రేంజ్కి వెళ్ళడం అయితే చాలా గొప్ప. వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆవిడ్ని కాపాడిన అమ్మాయిని గుర్తుపెట్టుకోవడం, ఆ అమ్మాయికి పెళ్ళయింది, 5 పిల్లలు ఉన్నారు అని కూడా చెప్పడం, అవన్నీ ఆవిడ గుర్తుపెట్టుకున్నారు, అది చాలా గ్రేట్. ప్లస్ ఏంటంటే కొంతమంది బాధితులకి ఆవిడ ఆపన్నహస్తం అవుతున్నారు, అది ఇంకా గ్రేట్. బట్ అమ్మ రియా గారు, మిమ్మల్ని మేము అంటే చేతులెత్తి దండం పెట్టవచ్చు, మీరు మాకంటే చిన్నోళ్ళే, కానీ దండం పెట్టేటువంటి యోగ్యత కలిగినటువంటి వ్యక్తి. మిగిలినన్నీ పక్కన పెట్టేసేస్తే, ఏం జరిగింది ఏంటి అన్నీ పక్కన పెట్టేసేస్తే, అంతమంది పిల్లల్ని మీరు అంత చక్కగా చూసుకోవడం పెంచుకోవడం అనేటువంటిది నిజంగా మీకు మేము నమస్కరించవచ్చు, పూజించవచ్చు, తప్పే లేదు. ఒక ఆడదానిగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మీలాంటి వాళ్ళు కూడా ఇంకా ప్రపంచంలో ఉన్నారు. బట్ మేము కోరుకునేది ఏంటంటే మీ జీవితం కూడా హ్యాపీగా ఉండాలి. అంటే మీరు చెప్పారు అందరూ కూడా డబ్బుతో ముడిపడి కాదండి, ఉంటారు తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు డబ్బుకి కాకుండా ప్రేమకి లొంగిపోయే వాళ్ళు. మగవాళ్ళు కూడా ప్రేమ కోసమే ఉండే మగవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఈ దేశంలో. కాబట్టి దయచేసి, మీకు కరెక్ట్ పర్సన్ కనిపించలేదేమో బహుశా ఇప్పటి వరకు చాలామందికి, అంటే ఇప్పుడు మనకి తక్కువ పర్సంటేజ్ తక్కువ ఉండొచ్చు వీళ్ళు, ఒక అంటే రియల్గా నిజాయితీగా ప్రేమ కోసం ఉండేవాళ్ళు ఒక 30% ఉండొచ్చు, మిగిలిన మనీ గురించి చూసేవాళ్ళు ఒక 70% ఉండొచ్చు. బట్ మీకు ఆ నిజమైన ప్రేమ దక్కాలి అని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మీలాంటి వ్యక్తులు నెక్స్ట్ జనరేషన్లో కూడా ఉంటే, అంటే ఇన్ కేస్, అంటే మనం ఎప్పుడూ స్థిరంగా ఉండిపోం, మన బ్లడ్ అంటే మా పిల్లలు ఉంటే వాళ్ళు కూడా ఇంకా వీటిని పుణికి పుచ్చుకొని ఇంకా గొప్పగా ఎదుగుతారు, వాళ్ళు కూడా ఇంకా మిగిలిన వాళ్ళకి ఎంతోమందికి సహాయపడతారని ఒక ఆశ. సో అలాగే చాలా కోల్పోయారు మీరు జీవితంలో, ఆ కోల్పోయినవి అన్నీ కూడా మీరు మళ్ళీ దక్కించుకోవాలి, చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి ఈసారి నా, ఒకవేళ ఇది రీచ్ అవ్వదు నాకు తెలుసు, ఒకవేళ అయితే కనుక నేను అడిగినటువంటి వీటన్నింటికి కూడా దయచేసి సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.